హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాస్ ట్రావెల్ డైరీస్. ఇది థాయిలాండ్ సిరీస్లో లాస్ట్ బ్లాగ్ అయిపోయింది. లగేజ్ అంతా తీసుకొని క్యాబ్ బుక్ చేసుకొని ఇప్పుడే ఎక్కినామన్నమాట. క్యాబ్ మా ఎయిర్బిఎన్బి నుంచి ఇప్పుడే జస్ట్ క్యాబ్ ఎక్కి కొంచెం దూరం వచ్చినాం, 2 మినిట్స్ అవుతుంది. ఎయిర్పోర్ట్ వచ్చేసి 24 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది ఇక్కడ నుంచి. అరైవల్ టైం అంటే రీచింగ్ టైం ఎస్టిమేటెడ్ 1 అవర్ అని చూపిస్తుంది, కానీ డ్రైవర్ని అడిగితే ఎక్కువనే 1.5-2 అవర్స్ పడుతుంది అని చెప్పిండు. ఎందుకంటే ఇట్లా చిన్న చిన్న కొంచెం ప్లేసెస్ సిగ్నల్స్ ఉన్నాయి, కొంచెం పద్ధతిగా నడుపుతున్నారు కదా లైన్గా, సో దానికోసం ఎక్కువ టైం పడుతుండొచ్చు అని చెప్పారు. ఇంకా 1 అవర్ 40 మినిట్స్ అట్లా పడుతుందంట. ఇప్పుడే క్యాబ్ ఎక్కినాము, ఇంకా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ చెక్ ఇన్ చేసేయడమే. ఇప్పటికే క్యాబ్ ఎక్కి 1.5 అవర్ అయిపోయింది. ప్రతి 200 మీటర్స్కి ఒక సిగ్నల్ ఉందన్నమాట. అయితే ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ వేకి దారి ఉంటుంది, ఎక్స్ట్రా టోల్ అవుతుంది. ఎక్స్ప్రెస్ వే వెళ్ళిపోతే తొందర వెళ్ళిపోతాం అంటే సరే అని చెప్పి ఓకే అని చెప్పినాము. ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే వెళ్తున్నాము. ఇది టన్నెల్ వచ్చింది కొంచెం ముందు, ఎక్స్ప్రెస్ వేకి ముందు టోల్ కట్టాలంట 120 థాయిబాట్ అంట. ఎక్స్ప్రెస్ వే ఎక్కేసినాము. రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, డాన్మెంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని, అది ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ అనమాట. టెర్మినల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. మనం వెళ్ళాల్సింది ఇప్పుడు ఇంటర్నేషనల్ టెర్మినల్, టెర్మినల్ 1 అనమాట. అక్కడ ఎంట్రీ నుంచి ఇక్కడ వరకు 2-3 మినిట్స్ పట్టింది. చాలా పెద్దగా ఉంటుంది ఎయిర్పోర్ట్. ఇది వెళ్ళంగానే చెక్ ఇన్ చేసేయడమే లగేజ్ తీసుకొని. ఇంకా ఇప్పుడు రిటర్న్లో కూడా మేము వచ్చినప్పుడు లాగానే లగేజ్ ఒకరి పేరు మీదే తీసుకున్నాం, మిగతా వాళ్ళం వితౌట్ లగేజ్ టికెట్ తీసుకున్నాం అనమాట. సో ఇంక ఎంటర్ అవుతున్నాం చూడండి. ఇప్పుడు చెక్ ఇన్ చేసేయాలి, టైం ఇంకా చాలా ఉంది. కాకపోతే వ్యాట్ రిఫండ్ అవన్నీ తీసుకోవాలి కాబట్టి ముందే చెక్ ఇన్ చేసేస్తున్నాము. ఇంకా తినడం అవన్నీ లోపలికి వెళ్ళినాక చూసుకోవచ్చు అని చెప్పి. చెక్ ఇన్ కౌంటర్లో లైన్ కూడా ఎక్కువ ఏం లేదు, సో ఇంకా చెక్ ఇన్ చేసేద్దాము. చెక్ ఇన్ చేసేస్తున్నాము. నార్మల్గా ఎర్లీగా వచ్చినాం కదా, లైన్ లేదు ఏం లేదు, మాదే అయిపోయింది అనమాట డైరెక్ట్. చాలా స్మూత్గా అయిపోయింది చెక్ ఇన్ ప్రాసెస్ వచ్చేసి. ఈసారి సీట్స్ అన్న ఒకటి దగ్గర తీసుకున్నాము. చెక్ ఇన్ అయిపోయి లోపలికి వెళ్తున్నాము. ఇది వ్యాట్ రిఫండ్ స్లిప్ అనమాట. యాక్చువల్గా మనం ఏదైనా ఐటమ్స్ కొంటామో షాపింగ్ చేసినప్పుడు బిల్తో పాటు వాళ్ళ ఎల్లో కలర్ పేపర్ కనిపిస్తుంది కదా, అది కూడా ఇస్తారనమాట. దాంట్లో మనం నెససరీ డీటెయిల్స్ ఏమన్నా, మన పాస్పోర్ట్ నెంబర్, అడ్రస్, క్యాష్ లాక్ కావాలా, పేమెంట్ కార్డ్కి కావాలా అని చెప్పి అవన్నీ ఫిల్ చేసి తీసుకుపోయాలన్నమాట. ఇక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా ఈ కౌంటర్, మనం యాక్చువల్గా సెక్యూరిటీ చెక్ ఇన్ కన్నా ముందే ఇవన్నీ చేసుకోవాలి. ఒకసారి ఇమిగ్రేషన్ అయిపోయిందంటే మళ్ళీ రిటర్న్ రానియరు, వ్యాట్ రిఫండ్ గోవిందా. ఇంకా అంతకన్నా ముందే చెక్ ఇన్ కౌంటర్ పక్కన నుంచి బోర్డ్స్ ఉన్నాయన్నమాట, ఇట్లా వ్యాట్ రిఫండ్ కౌంటర్ అని చెప్పి. చెక్ ఇన్ కాగానే ఫస్ట్ వ్యాట్ రిఫండ్ కౌంటర్కి వచ్చి మనం ఐటము, అదే ఏమేమి ఏదైతే కొన్నామో ఆ ఐటము విత్ బాక్స్ బిల్ అవన్నీ చూపిస్తే వాళ్ళు ఇంకొక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని వచ్చేయడమే. ఇప్పుడు వెళ్తున్నాం చూడండి లోపలికి సెక్యూరిటీ చెక్కి. సెక్యూరిటీ చెక్అప్ అయిపోయి ఇమిగ్రేషన్ అయినాక ఇంకొక కౌంటర్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ బయట కౌంటర్లో అవన్నీ సబ్మిట్ చేసినాక వాళ్ళు ఇచ్చిన స్లిప్ తీసుకొచ్చి ఇమిగ్రేషన్ అయిపోయినాక ఈ కౌంటర్ ముందు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తే క్యాష్ ఇస్తారనమాట. నేను క్యాష్ తీసుకున్నాను, అది అరౌండ్ 650 థాయిబాట్ ఉండే రిఫండ్ వచ్చేది. సో ఈ కౌంటర్లోకి వెళ్ళి ఆ స్లిప్ ఇవ్వగానే వాళ్ళు డైరెక్ట్ తీసేసుకొని క్యాష్ ఇచ్చేసి దానికి ఒక అక్నాలెజ్మెంట్ కూడా ఇచ్చారు అనమాట, అంటే ఎంత క్యాష్ వచ్చింది రీఫండ్ అని చెప్పి డీటెయిల్స్ అవన్నీ, దాంట్లో పాస్పోర్ట్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో అంతా అయిపోయింది. ఇంకా క్లియర్గా గమ్మున ఇంకా తిందాం ఏదన్నా అని చెప్పి కాఫీ క్రోసాన్ తీసుకున్నాం. చూసినాం అంత పెద్దగా లోపలు ఏం లేకుండే, యాక్చువల్గా అయితే మొత్తం బేకరీ ఐటమ్స్ అవి తప్ప అంతగానం ఏం లేకుండే. సో గమ్మున కాఫీ క్రోసాన్ తినేస్తున్నాము. కొంచెం నైట్ అంతా జర్నీ చేయాలి కదా, కాఫీ తాగితే కొంచెం ఎనర్జీ అని ఉంటుంది అని చెప్పి వచ్చేసినాం లోపలికి. టైం అయిపోయింది. ఇక్కడ బస్సులో తీసుకెళ్తున్నారు, అంటే ఫ్లైట్ అక్కడెక్కడనో ఉంది. సో బస్సులో తీసుకెళ్ళి ఫ్లైట్లో ఎక్కుతామన్నమాట. వ్యాట్ రిఫండ్ అవన్నీ చాలా స్మూత్గా అయిపోయినాయి ప్రాసెస్. అయితే మేము లోపలికి వచ్చినాక చూసినాం, ఇట్లా ఏమంటే డ్యూటీ ఫ్రీ షాప్స్లలో కూడా చూసినాం షాపింగ్ చేద్దామని చెప్పి. ఆల్కహాల్ బాటిల్స్ అయితే ఆల్మోస్ట్ ఇండియాలో కన్నా హాఫ్ రేట్ ఉన్నాయన్నమాట. మంచి మంచి బ్రాండ్స్, ఫారెన్ బ్రాండ్స్ కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇదే మనం ఇప్పుడు ఎక్కే ఫ్లైట్, సేమ్ ఫ్లైట్ వచ్చిన ఫ్లైటే అదే అనుకుంటా. సేమ్ 1 అవర్ డిలే అని చెప్పిన కానీ నిన్న బ్లాగ్లో అంతే. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఈసారి సపరేట్ సపరేట్ విండోస్ కాకుండా ముగ్గురం ఒక్క దగ్గరనే సీట్స్ తీసుకున్నాం అనమాట. ఎట్లాగో పండుకోము, కాఫీ కూడా తాగినాక నిద్ర రాదు. ఇంకా 2-2.5 అవర్స్లో హైదరాబాద్ రీచ్ అయిపోతాం. హైదరాబాద్ వచ్చేసినాము. ఇట్లా హైదరాబాద్ రాగానే అదొక ఫీలింగ్ మంచిగా ఉందన్నమాట, చాలా బాగుంది. కాకపోతే మంచి తొందరనే తీసుకొచ్చింది ఫ్లైట్. హైదరాబాద్ ఎంటర్ అవుతున్నాం, పైనుంచి చూస్తున్నాం కదా. కాకపోతే ఏమైనా సిగ్నల్, ఏటీసీ సిగ్నల్ దొరకలేదు అనుకుంటా. ఎయిర్పోర్ట్ చుట్టే పైన 2-3 రౌండ్లు వేసి చాలా చిరాకు లేచింది, చాలా టైం వేస్ట్ చేసిండు. ఎక్స్పెక్టెడ్ టైం కన్నా ఒక 15-20 మినిట్స్ డిలే అయింది వచ్చేసరికి. ఇంకా ఇక్కడికి వచ్చి బయట కస్టమ్స్ క్లియర్ చేయాలి. కస్టమ్స్ నేనైతే గోప్రో తీసుకున్నా కదా, గోప్రో బాక్స్ అవన్నీ పెట్టుకున్నా. కెమెరాకి సీల్ కూడా అదేం ఓపెన్ చేయలేదు, చూద్దాంలే ఏమవుతుందో అని చెప్పి అయిపోయింది. కస్టమ్స్ క్లియర్ అయిపోయింది. అసలు సరిగ్గా ఏం చెక్ చేయలేరు, అంటే స్కాన్ చేసారు కానీ కెమెరాస్కి వాటికి ఏం కాదనుకుంటా. బాక్స్ సీల్ అవన్నీ ఏం చెక్ చేయలేదు. నేను వచ్చేసిన ఇంకా లగేజ్ తీసుకొని వెళ్ళిపోవడమే క్యాబ్ బుక్ చేసుకొని.
మా లగేజ్ ఒకటి రాలేదన్నమాట, చాలా టైం పట్టింది. ఏమైందంటే సూట్ కేస్ ఇరిగిపోయింది అని చెప్పి సపరేట్గా తీసుకొచ్చారు. ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయినట్టు అనిపించింది. సో ఇంక ఇక్కడ కూడా డీలే, తొందరగా వచ్చేస్తాం ఇంటికి వెళ్ళిపోయి వండుకోవచ్చు అనుకుంటే మొత్తం డీలే అనేది డిలే అవుతుంది రిటర్న్లో. కానీ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ చాలా మంచిగా అయిపోయింది. థాయిలాండ్ కూడా చాలా బాగుంది. నార్మల్ వీడియోస్లో ఫొటోస్లో చూసి అంతేం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నార్మల్గా వచ్చినా కాకపోతే చాలా మంచిగా అనిపించింది. ఇంకోసారి ఇంకా థాయిలాండ్ ప్లాన్ చేస్తే ఇట్లా 7 డేస్ కాకుండా ఒక 15-16 డేస్ టైం చూసుకొని నార్త్ థాయిలాండ్ కూడా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మేము మొత్తం క్యాపిటల్ సిటీ అంటే బ్యాంకాక్ మెయిన్ క్యాపిటల్ కదా, బ్యాంకాక్ ఇంకా సౌత్ ఫుకెట్ అచ్చేడ వెళ్ళినాం కానీ నార్త్ చూడలేదు. ఇంకా నెక్స్ట్ సారి మొత్తం ఒక 15 డేస్ ప్లాన్ చేసుకుంటే మొత్తం థాయిలాండ్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఇంకా నార్త్ కూడా. సో ఇంకా ట్రిప్ అయితే చాలా మంచిగా అయిపోయింది, ఏ ప్రాబ్లం రాలేదు, అంతా అనుకున్నట్టు చాలా మంచిగా అయిపోయింది, ఫుల్ ఎంజాయ్ చేసినాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శాష్ ట్రావెల్ డైరీస్. బాయ్ బాయ్.